హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు సాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు చేస్తాను. కొంచెం బ్రదర్, ఇప్పుడు డిసెంబర్ 5 అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్గా ఏ సినిమా వచ్చినా కానీ ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. ఇప్పుడు సినిమా హిట్ అయితేనే 10 మందికి పని వస్తుంది, ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి సినిమా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చే పుష్ప 2 చాలా బాగుంటుంది. ఇప్పుడు పుష్ప 1 కంటే నాకు తెలిసి ఒక 10 రెట్లు బాగుంటుంది సినిమా పుష్ప 2. అంటే పుష్ప 2 చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అయితే వస్తుంది. సో ఈసారి కూడా కొంచెం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అని చాలా మంది అంటారు. చాలా మంది పోస్ట్ పోన్ చేయడానికి రకరకాల కారణాలు చెప్పుకున్నారు, కానీ పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటంటే సినిమాని బాగా జనాల్లోకి తీసుకురావడానికి ఇంకా ఎలివేషన్స్ దాంట్లో ఇంకా పెంచాల్సిన బాగా మూవీని ఇంకా పెద్దగా ప్రమోట్ చేద్దాము, ఇంకా పెద్దగా చూపిద్దాం అనే థాట్తోనే ఆ సినిమా లేట్ చేయడం జరుగుతుంది ఆ సినిమా. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో అల్లు అర్జున్ ఎట్లుండబోతుంది మొత్తం క్యారెక్టరైజేషన్? ఈ సినిమాతో అల్లు అర్జున్ వరల్డ్ ఫేమస్ అయిపోయి రామ్ చరణ్ ఎలా అయితే గ్లోబల్ స్టార్ వచ్చిందో అలాగా ఈ సినిమాతో ఇంకా పెద్ద పేరు వచ్చింది అల్లు అర్జున్కి. ఎలా అయితే త్రిబులర్లో ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్న ఎలా అయితే ఫేమస్ అయిపోయారు బాగా, అలాగా ఈ పుష్ప 2తో ఇంకా బాగా అల్లు అర్జున్ అన్న కూడా ఎలివేట్ అవుతారు ఇండియా పరంగా. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ముంబై అటు సైడ్ బాగా హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ అవి ఇలా హిందీ యాక్టర్ల కంటే మన వాళ్ళే బాగా ఇప్పుడు క్రేజ్ ఎక్కువ. పుష్ప కూడా బాగా వెళ్ళింది మన అక్కడ వాళ్ళకి. మన తెలుగు మూవీస్ కోసం ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూద్దాం అని చూస్తూ ఉంటారు. సో ఇండియా మొత్తం బాహుబలి రేంజ్లో పుష్ప ఒక నార్మల్ సినిమా అయినా బాహుబలి రేంజ్లో ఎందుకంత బజ్ ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే స్టోరీ, పుష్ప స్టోరీ. మన ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించిన ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా ఈ చెట్లు, ఈ ఇంత గంధపు చెట్లే మామూలుగా అందరూ తెలిసింది. ఇవి ఇప్పుడు ఈ చెట్ల గురించి ఇదంతా స్టోరీ డిఫరెంట్గా రాశారు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన. ఈ 2 ఏంటంటే యాక్చువల్గా పుష్ప 1 స్టోరీ కాదు, అసలు సినిమా మొత్తం పుష్ప 2లో ఉంది. ఎప్పుడైతే రిలీజ్ అయిద్దో మీకు అందరికీ ఎప్పుడు తెలిసింది పుష్ప సినిమా 2 అనేది ఎక్కువ వరల్డ్ వైడ్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు పుష్ప 1లో మీరు ఇండియాలో చూసారు కదా బిజినెస్ మొత్తం, పుష్ప 2లో వరల్డ్ వైడ్ చూస్తారు. వరల్డ్ వైడ్ పుష్ప ప్రయాణం ఎలా ఉంటుందో ఈ పుష్ప 2లో మీకు కనిపిస్తుంది. అలా